బ్రెజిల్లో ఘోరం జరిగింది. నర్స్ తప్పిదం వల్ల ఇద్దరు పసుకందుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కాగా ప్రమాదాన్ని గ్రహించి వెంటనే వైద్యం అందించడంతో శిశువులలో పోయిన ప్రాణం తిరిగొచ్చినంత పనైంది. ఎల్ సాల్వడార్ దేశంలో 2 నెలల ఆడ శిశువు, 4 నెలల మగ శిశువుకు ఓ నర్సు పొరపాటున కోవిడ్ టీకా వేసింది. దాంతో ఆ చిన్నారులు ఇద్దరు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేర్చారు. హెపటైటిస్ బి వంటి వ్యాధులను ఎదుర్కొనేందుకు గాను రోగ నిరోధక శక్తి కోసం అందించే టీకాలకు బదులుగా శిశువులకు ఆ నర్సు కోవిడ్ వ్యాక్సిన్ వేసింది. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడింది. వారిద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం ఆ నర్సును ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించింది.